విశాఖలో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసింది. 1935 లో ఏర్పడినటువంటి పూర్ణ మార్కెట్ కి విశాఖ వాసులకు విడదీయరనే బంధం ఉంది. కేవలం విశాఖ మాత్రమే కాదు, ఇటు ఉత్తరాంధ్రలోటువంటి విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి తమ ఇళ్లలో శుభకార్యాలకు, ఇతర అవసరాల కోసం ఇక్కడ వస్తువులు కొనుక్కొని వెళ్తారు. అంతటి ప్రాముఖ్యం ఉంది, అంతటి ప్రాచీనమైనటువంటి ఈ పూర్ణ మార్కెట్ ని విశాఖ మహానగరపాలక సంస్థ పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులు కట్టబడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశంతో వర్తకులు అలాగే నగరవాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడదాం, ఏమంటారు? ఆ పూర్ణ మార్కెట్ పిపిపి విధానంలో బయటికి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఆ ఆలోచన బయటకు వస్తుంది. ఏమంటారు, విశాఖపట్నం ఉన్న పూర్ణ మార్కెట్ ఎలాంటి అనుబంధం మీతో మీకు ఉంది, ఏమంటారు? ఈ పూర్ణ మార్కెట్ మా తాతల కాలం నుంచి ఉన్న మార్కెట్ అండి. అది దీని మీద మాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ విశాఖ ప్రజలు కూడా ఎంతో అనుబంధంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది ప్రజలు అన్ని విధాల అన్ని సరుకులు కూడా మంచిగా దొరుకుతాయి, చవకగా దొరుకుతాయి, మంచి క్వాలిటీ కూడా దొరుకుతుందనే ఉద్దేశం మీద ఇక్కడికి వస్తారు. అన్ని రకాల సరుకులు కూడా దొరుకుతాయి, శుభకార్యానికి ఏంటి, పెళ్ళి ఏంటి, అన్నీ దొరుకుతాయి. ఇలాంటి పిపిపి విధానాన్ని ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా డైరెక్టర్ పేపర్లో చూసి మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఈ ఆందోళనకి రేపు మేము మార్కెట్ తరఫున బంద్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కలిసికట్టుగా వెళ్ళి పోరాడి ఈ మార్కెట్ని మాకు దక్కేలా మేము ఫైట్ చేసి పోరాడతామని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన చెప్పినట్టుగా ఇక్కడ చాలా కాంపిటేటివ్గా ఉంటుందండి. అట్లాగే మా గ్రాండ్ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేసి షాప్ ఓపెన్ చేశారు మా ఫాదరు, నెక్స్ట్ మేము వచ్చాము. ఇది అట్లా కంటిన్యూ ఉంటుంది. ప్రజలకి చాలా ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉందండి ఇక్కడ రావడానికి, వెళ్ళడానికి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ పీపీ విధానం కూడా మాకు నచ్చలేదండి. దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్ టు గో. మీ పూర్ణ మార్కెట్ 5 ఎకరాలండి. ఈ పూర్ణ మార్కెట్లో 5000 మంది పైగా మేము బతుకుతున్నాం సార్, పిల్ల జల్లతో, అంటే కుర్రాళ్ళు, వర్కర్స్, స్టాఫ్, ఓనర్లు అందరితో పాటు. ఈరోజు ఉన్న పొలంగా మార్కెట్ తీసివేసైతే మా పరిస్థితులు ఏంటి? పూర్ణ మార్కెట్ అంటే పుట్టే పిల్లల దగ్గర నుంచి చనిపోయే పెద్ద మనిషి దాకా అన్ని వస్తువులు పూర్ణ మార్కెట్లో సమస్తం దొరికితే సార్, పువ్వు దగ్గర నుంచి, తాలిపొట్టు దగ్గర నుంచి, పసుపు కొమ్ములు అన్ని దగ్గర నుంచి దొరికితే సార్. అలాంటి పూర్ణ మార్కెట్ విశాఖపట్నంలో ఎన్ని మార్కెట్లు ఉన్నా పూర్ణ మార్కెట్ని మించుకెళ్ళిన మార్కెట్ లేదు సార్. ఈరోజు అదే పూర్ణ మార్కెట్ తీసేస్తామంటే మా అందరూ ఎంతో మంది జీవనాధికారం కోల్పోతాం సార్. 5000 మంది కుటుంబ జీవనానికి కీలకమైనటువంటి పూర్ణ మార్కెట్ని ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని వర్తకులు చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విడదీన బంధం ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ కాపాడుకోవడానికి తమ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ప్రైవేట్ పరం చేస్తే తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.